హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇన్స్పైర్లో స్కూల్కు సంబంధించినటువంటి మెయిల్ మరియు ఫోన్ నెంబర్లు వంటి అంశాలను మార్చుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం అసలు ఇలా ఎందుకు మార్చుకోవాలంటే సాధారణంగా ప్రతి సంవత్సరము విద్యార్థుల సంఖ్య మరియు సైన్స్ ఉపాధ్యాయులు హెచ్ఎం గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ ఉంటారు వారు గతంలో ఉంచినవే కొనసాగిస్తే మనకు పాస్వర్డ్ రీడ్రైవ్ చేసుకునే సందర్భంలో సమస్యలు ఎదురవుతాయి కావున ఇలాంటి అన్ని అంశాలను ఎడిట్ చేసుకునే అవకాశం కలదు ఇదే ఎడిట్ ప్రొఫైల్ మరి ఈ ఎడిట్ ప్రొఫైల్లోకి ఎలా వెళ్ళాలి అందులో ఏ ఏ అంశాలను మనం ఎడిట్ చేసుకోవచ్చు వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇందుకోసం మొదటగా ఏదో ఒక సర్చ్ ఇంజన్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ను సెర్చ్ చేయాలి ఇన్స్పైర్ అవార్డ్స్ డిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి దీని లింకును కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా సర్చ్ చేస్తే సెర్చ్ రిజల్ట్ ఇక్కడ చూపిన విధంగా వస్తుంది ఇందులో ఆథరైజ్డ్ లాగిన్లోకి వెళ్తే స్కూల్ అథారిటీ అనే ఆప్షన్ ఉంటుంది అక్క దాన్ని ఎన్నుకోవాలి దాన్ని ఎన్నుకుంటే ఈ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఇక్కడ మొదటి లింకును క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకుంటే ఎలా తెలుసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది పరిశీలించగలరు అదేవిధంగా క్యాప్చర్ కోడ్ కొట్టి లాగిన్ క్లిక్ చేయాలి ఇక్కడ చూపినట్టు రకరకాల ఐకాన్స్ మనకు కనిపిస్తాయి సెల్ ఫోన్ వ్యూలో అయితే క్రింది భాగంలో అదే కంప్యూటర్ వ్యూలో అయితే ఇక్కడ చూపినట్టు కుడివైపున వెల్కమ్ అనే స్కూల్ యొక్క పేరు ఉంది కదా దీని యొక్క కింది భాగంలో ఎడిట్ ప్రొఫైల్ అనేటువంటి ఆప్షన్ ఉంది గమనించండి ఈ ఎడిట్ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిన విధంగా మనకు సర్చ్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ మొత్తం నాలుగు విభాగాలుగా మనకు సమాచారం అందుబాటులో ఉంటుంది మొదటిది స్కూల్ పేరు డైస్ కోడ్ పిన్ కోడు కంప్లీట్ పోస్టల్ అడ్రస్ వంటి అంశాలు అందుబాటులో ఉంటాయి మరి రెండవ అంచెలో స్కూల్ జాగ్రఫికల్ లొకేషన్ ఇందులో రూరల్ అర్బనా సెమీ అర్బనా లోకల్ బాడీనా మున్సిపాలిటీ స్కూలా అప్పర్ ప్రైమరీనా సెకండరీనా అదేవిధంగా స్కూల్ యొక్క బ్రీఫ్ అబౌట్ స్కూల్ అంటే క్లాసెస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయా మొత్తం పిల్లలు ఎంతమంది మొత్తం టీచర్లు ఎంతమంది అందులో సైన్స్ మాస్టర్లు ఎంతమంది వంటి అంశాలు అదేవిధంగా నాలుగవ విభాగంగా ఫామ్ ఫిల్డ్ బై డీటెయిల్స్ ఈ అన్ని అంశాలను ఎక్కించిన వ్యక్తి యొక్క వివరాలు పేరు డిజిగ్నేషన్ కాంటాక్ట్ నంబర్ మెయిల్ ఐడి వంటి అంశాలు ఇలా నాలుగు విభాగాలుగా ఉంటుంది మరి ప్రతి విభాగం కింద భాగంలో ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఎడిట్ని తగలగానే అప్డేట్గా మారుతుంది పై భాగంలో ఎడిట్ అవ్వడానికి వీలుగా కస్సర్ మూవ్ అవుతుంది ఇక్కడ మనకు కావలసిన మార్పులన్నీ చేసుకొని కింద అప్డేట్ని క్లిక్ చేయాలి మొదట ఎడిట్ అని ఉంటుంది పైన ఎడిట్ చేశాక కింద అప్డేట్ అని ఉంటుంది అప్డేట్ చేశాక సక్సెస్ఫుల్లీ అనేటువంటి ఒక డైలాగ్ బాక్సు వస్తుంది ఇలా అప్పటికి పూర్తిగా అది ఎడిట్ అయినట్టు మళ్ళీ కింద భాగంలో ఇప్పుడు చూస్తే ఎడిట్ అని కనిపిస్తుంది సో మనం కోరుకున్న మార్పు రిఫ్లెక్ట్ అవ్వాలంటే కేవలము అక్కడ టైప్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఎడిట్ కాదు కింద అప్డేట్ అని తప్పనిసరిగా క్లిక్ చేయాలి అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అప్పుడు మాత్రమే మనం ఆశించిన మార్పు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ విధంగా మనకు ఏ అంశం కావాలనుకుంటే ఆ అంశాన్ని మార్పు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎడిట్ ప్రొఫైల్కి సంబంధించిన సమాచారము అందించింది అని భావిస్తున్నాను మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదాలు